కలశములోంచి వచ్చిన వాళ్ళు ఈ లోకంలో ఇద్దరే ఉన్నారు. ఎవరు ఆ ఇద్దరు? ఒకరు వశిష్ఠుడు, ఒకరు అగస్త్యుడు. ఇద్దరు చాలా గొప్పవాళ్ళు, కానీ ఇద్దరిలో ఒకడు పొట్టివాడు, చాలా పొట్టిగా ఉంటారు. ఆయన పేరు అగస్త్యుడు. ఈ శ్లోకంలో అగస్త్యుడు గురించి చెప్తున్నారని మీరు ఎలా చెప్తారండి? వశిష్ఠుడి గురించి కూడా చెప్పచ్చుగా. ఆయన కుంభసంభవుడేగా, ఆయన కలశంలోంచి వచ్చినవాడేగా. ఆ శ్లోకంలో ఒక మాట ఉంది, సంసార వింధ్యగిరి కుంఠనకేలి చుంచు. వింధ్యగిరి అన్న మాట ఉంది. వింధ్యపర్వతం యొక్క అహంకారాన్ని అణిచినవాడు అగస్త్యుడు, వశిష్ఠుడు కాడు. అగస్త్యుడు చూపుగా చెప్పబడుతున్నాడు కాబట్టి పొట్టివాణ్ణి చూపుగా తీసుకున్నారు. అంటే ఇది పొడుగు చూపు కాదు, పొట్టి చూపు. అంటే ఇలా చూసిన చూపు కాబట్టి కటాక్షం గురించి చెప్తున్నారు. ఇలా చూడటం చెప్పట్లేదని చెప్పాలి. అలా మీరు ఆలోచన చెయ్యడమే ఆ శ్లోకం మీద ధ్యానం. అలా మీరు జవాబుకి రావాలి అంటే మీరు దాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే మీకు తెలియకుండానే మీరు ఆ శ్లోకం చదివినప్పుడు ఏం చేస్తారంటే, అమ్మవారు ఎలా చూస్తూ ఉంటుంది ఈ శ్లోకంలో అన్నది చదివి బాగా ధ్యానం చేస్తే తళుక్కుని మీకు ఆలోచన తడుతుంది. ఓ సంసార వింజగిరి కుంఠనకేలి చుంచు, అమ్మవారి చూపు కంటి నుండి పైకొస్తుంది, కలశ నుండి వాళ్ళు పైకొచ్చారు. కన్ను ఎప్పుడు తడిగా ఉండాలి, ఆర్ద్రా అంటారు. కన్ను తడిగా ఉండాలి. కన్ను పొడారిపోయింది అనుకోండి, ప్రమాదం. అది ఆరోగ్యవంతమైన లక్షణం కాదు. కన్ను పొడారిపోకూడదు, కన్ను తడిగా ఉండాలి. అందున అమ్మవారి కన్ను తడిగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? కన్నీళ్లు పెట్టుకుందని కాదు, అగత్యం ఆవిడికి లేదు. ఆర్ద్రా అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త యందు ప్రేమ చేత ఆర్ద్రా. ఆమె భర్తని కళ్ళల్లో పెట్టుకుంటుంది, మహాకామేశ్వరుని కన్నులలో పెట్టుకు చూసుకుంటుంది కాబట్టి కామాక్షి కాదు. మన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది కాబట్టి ఆ కళ్ళు ఎప్పుడు తడిగా ఉంటాయంటే అంత ప్రేమతో దయార్ద్రా అంటారు. పరమశివుడి గురించి మాట్లాడుతూ ఒక చోట ఆయన గురించి చెప్తూ, వామే భాగే హిమగిరి దుహితా దయార్ద్రా అంటారు. అయ్యా నీకు ఎడం చేతి పక్కన హిమవంతుని కూతురుంది, అసలే హిమవంతుడు చల్లనివాడు, ఆయన కూతురు చల్లగా ఉంటుంది. దేని చేత చల్లతనం? కళ్ళ తడి ఇంకో కారణం చేత కాదు, దయార్ద్రా, దయచేత తడి. మన ఎందు దయ, అయ్యో ఈ పిల్లల్ని రక్షించుకోవాలి రక్షించుకోవాలి రక్షించుకోవాలని అమ్మకి ఎంత కారుణ్యమో జగదంబ కారుణ్యము దానికి లెక్కలేనన్ని రెట్లు. కాబట్టి అమ్మ కన్నులు తడిగా ఉన్నాయి, కలశ తడిగా ఉంటుంది, లోపల నీరుంటుంది. అందులో నుండి పైకొచ్చాయి మామిడి కొమ్మలు, అవి సామాన్యములు కావు, అవి పార్వతీ పరమేశ్వర పాదద్వందం. అక్కడ కలశ నుండి ఇద్దరు పైకొచ్చారు, ఒకడు వశిష్ఠుడు, ఒకడు అగస్త్యుడు. ఒక ఆయన పొడుగ్గా ఉంటాడు, ఒక ఆయన పొట్టిగా ఉంటాడు. అమ్మ కన్నులు తడిగా ఉండి పూర్ణ కలశల్లా ఉంటే ఆ కలశము నుండి వచ్చాడు ఒకడు. ఒకడు ఇలా అయితే వశిష్ఠుడు, ఇలా అయితే అగస్త్యుడు. కాబట్టి పొట్టివాడు కలశ నుండి ఎందుకు వచ్చాడైనా అంటే, మహాపురుష స్మరణము చెయ్యండి ముందు, ఋషి స్మరణము చెయ్యమని. కలశ నుండి ఎందుకు రావాలి వశిష్ఠుడు అగస్త్యుడు? ఒకనకొకప్పుడు దేవేంద్రుడు అడిగాడు అగ్నిదేవుణ్ణి వాయుదేవుణ్ణి, మీరిద్దరూ సముద్రాన్నంతటినీ ఇంకించేసి సముద్రపు అడుగున ఉన్న రాక్షసుల్ని చంపేయమన్నాడు, కాలకేయాదుల్ని. వాళ్ళు చేయలేదు ఆ పని. వాళ్ళు రాత్రుళ్ళు వచ్చి ఆ రాక్షసులు లోకాన్ని బాధ పెట్టడం మొదలుపెట్టారు. ఇంద్రుడు పిలిచాడు ఇద్దరిని, మీరిద్దరు ఎందుకు చంపలేదని అడిగాడు. వాళ్ళిద్దరు అన్నారు, సముద్రంలో అనంత కోటి జీవరాశి ఉంది, మేము సముద్రాన్ని కాల్చేస్తే ఆ జీవకోటి అంతా చచ్చిపోతుంది, అందుకని మేము కాల్చలేదన్నారు. ఆయన అన్నాడు, ఇది తిరస్కారం ధిక్కారం, నేను చేయమని చెప్పాను, మీరు చేయలేదు. మీరెందుకు చేయలేదు? నేను పిలిచి అడిగాక చెప్పారు తప్ప మీరు వచ్చి నాకు చెప్పలేదు. కాబట్టి ఇది ధిక్కారం కాబట్టి మీరిద్దరూ వెళ్ళి భూలోకంలో ఋషులై పుట్టండి అన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ భూలోకంలోకి రావాలి, ఋషులై పుట్టాలి. వాళ్ళు పుట్టడం అంటే వాళ్ళ అంశలు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే
ఈ గొడవంతా మనం ఎక్కడ పడతామని అగ్నిదేవుడు తన యొక్క అంశ భరించగలవాడు కాబట్టి సూర్యుడిలోకి పెట్టాడు. వాయువు తన అంశని వరుణునకు ఒకనొకనాడు ఊర్వశి యందు సూర్య భగవానుడికి వరుణదేవుడికి కూడా మోహం కలిగింది. ఒక్కొక్కసారి క్షేత్రం ఉండదు. ఆయన మహాపురుషుడు, ఆయన తేజస్సు ఉంది, ఆయన తేజస్సు కదిలింది, కానీ దాన్ని పట్టి నిలబెట్టి బిడ్డగా ప్రసవించగలిగిన క్షేత్రం లేదు. అందుకే కదా శివవీర్యం పట్టుకోలేక గంగ కుత కుతలాడిపోయింది. అందరికీ అన్నీ సంభవములు కావు, పట్టలేరు ఆ తేజస్సుని. అందుకే ఒక్కొక్కసారి మహాపురుషుల యొక్క పత్నులకు తరచుగా గర్భస్రావం అవుతుంది. కారణాల్లో అదొకటి. ఎందుకంటే పట్టగలిగినటువంటి శక్తిని పొందాలి, అలా పొందడమే లోపాముద్రాతత్వము అంటారు. మళ్ళీ వెనక్కిరండి. వాయువు అగ్ని సూర్యునకు వరుణునకు ఇచ్చారని చెప్పాను మీకు. ఊర్వశి యందు వ్యామోహాన్ని పొందారు. ఆ ఊర్వశి కారణాంతరముల చేత సూర్యశాపం వల్ల పురూరవునికి భార్యగా వెళ్ళిపోయింది. అది అమ్మవారి శాసనం. మహాత్ముల వలన మహాత్ములు పుట్టాలి, లేకపోతే ఈ లోకాన్ని నడిపించే వాళ్ళు ఉండరు. అందుకని ఆవిడ శాసనమైంది, ఇద్దరు మహాత్ములు జన్మించాలి. ఒకడు అగస్త్యుడు చేసిన ఉపకారములను చెప్పడం నా వలన అయ్యే పని కాదు. అంతటి మహాత్ముడు అగస్త్యుడు. వశిష్ఠుడు సాధ్యం కాదు. అసలు ఈ లోకానికి వశిష్ఠుడు ఇచ్చిన బహుమానం ఏమిటో తెలుసా? రామనామం. ఆయన రామ అన్న నామం పెట్టుండకపోతే మీకు నాకు ఆ నామం దొరకదు. రామనామాన్ని ఇచ్చినటువంటి వాడు వశిష్ఠుడు. అసలు మనం ఉన్నామంటే కారణం మన పాపపుణ్యములను క్షయించేసుకోవడానికి, మనం శరీరాలు తీసుకుని భగవంతుడి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినవాడు అగస్త్యుడు. ఎందుకని? ఈ లోకములన్నీ ఆగిపోయాయి ఒకప్పుడు. వింధ్యపర్వతం పెరిగిపోతే సూర్యగమనం ఆగిపోయింది. అప్పుడు మళ్ళీ వింధ్యపర్వతాన్ని ఉంచినవాడు అగస్త్యుడు. వీళ్ళిద్దరూ లేకపోతే లోకాలు లేవు, ఎవ్వరు లేరు. అసలు పునర్జన్మలు ఎన్ని రెట్లు పెరుగుతాయో నామంతో తీసేశాడు వశిష్ఠుడు. ఇంతటి మహిమాన్వితులు పుట్టాలి. ఇంతటి మహిమాన్వితులు పుట్టాలంటే ఎంతటి మహిమాన్వితుల తేజస్సు కదలాలి. అందుకుని ఇంద్రుడి నోటిని ఆవహించి శపింపచేసింది ఆవిడ. మూకశంకరులే అంటారు ఒక చోట, అసలు అమ్మవారి అనుగ్రహం ఎక్కడుంటుందో అక్కడే వాగ్దేవి కటాక్షం. అమ్మవారి అనుగ్రహం లేనివాడు మాట్లాడలేడు. కాబట్టి ఇప్పుడు ఆ సూర్యనారాయణమూర్తికి, వరుణదేవుడికి వాళ్ళ వాళ్ళ తేజస్సు, ఆ కదిలిన తేజస్సు వాళ్ళు ఏం చేశారంటే, పుట్టబోయే వాళ్ళు సామాన్యులు కారు, పరదేవత సంకల్పం, మహామహిమాన్వితులు పుట్టాలి. వాళ్ళు పూర్ణ కలశంలోకి విడిచిపెట్టారు. సామాన్యులకి దోషం అది. మహాత్ములు పుట్టడానికి అంత పరమపావనమైన ప్రదేశమే అనువైంది. ఇప్పుడు ఆ కలశలోంచి వాళ్ళు ఉద్భవించారు ఇద్దరు. పుడితే వాళ్ళకెవరు ఉపనయనం చేస్తారు? వాళ్ళకెవరు జన్మ సంస్కారాలు చేస్తారు? దేవతలందరూ వచ్చి చేశారు. ఎందుకని? దేవతలంటే దివు ప్రకాశము కలిగిన వారు, వాళ్ళు లోకోపకారులు. వీళ్ళు కూడా దేవతలకే ఉపకారం చేస్తారు, లోకోపకారం చేస్తారు. ఎవరు భగవద్భక్తులో వాళ్ళకి ఉపకారం చేస్తారు. అందుకని వీళ్ళిద్దరికీ సమస్త సంస్కారములు దేవతలే చేశారు. దేవతలు చేసి దేవతల చెయ్యి కూడా దాటిపోతే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు కూడా ఈ సమస్యకి పరిష్కారమేమి అని అనుమానంలో పడిపోతే అగస్త్యుడి దగ్గరికి పొమ్మంటూ ఉంటాడు. అంతటి మహానుభావుడు అగస్త్యుడు అంటే. ఎందుకని? ఈ లోకానికి ఎన్నో పర్యాయాలు వచ్చాయి ఇలాంటి ఉపద్రవాలు. ఒక మాట కాదు, రెండు మాటలు కాదు, ఎన్ని మార్లు వచ్చింది లోకంలో. ఎప్పుడెప్పుడు అంతటి ఉపద్రవం వచ్చిందో అప్పుడప్పుడు ఆదుకున్నవాడు అగస్త్యుడే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కాలకేయాది రాక్షసులు సముద్ర గర్భంలో ఉండి రాత్రిళ్ళు వచ్చి ఎందరో బ్రహ్మవాదుల్ని చంపేశారు. చంపేస్తే శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరిగెత్తారు. ఆయన అన్నాడు, ఆ నీటినంతటినీ తీసేస్తే ఉత్తర క్షణంలో చచ్చిపోతాయి జలభూతములన్నీ. నీటితో నీటినంతటినీ పుచ్చేసుకుని నీటినంతటినీ వదలగలిగిన వాడు ఉండాలి. అగస్త్యుడు ఒక్కడే ఆయన దగ్గరికి పొండాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు దేవతలందరూ. అయ్యా, ఈ సముద్రాన్నంతటినీ కూడా మీరు పుడికిల పట్టి ఆపోషణం చెయ్యండి అన్నారు. అంటే మూడు మాటలు పుచ్చుకోమని.
ఆయన అన్నాడు ఇది మూడు మాటలు ఎక్కడ సరిపోతుందని ఒక్కసారి పుచ్చుకున్నాడు. ఆయనకి మూడు మాటలు ఇది చాలలేదు. వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తేజస్సు చూసి తెల్లబోయారు. బృహస్పతి స్తోత్రం చేశాడండి. లోపాముద్రాగస్త్యులను కలిపి కాశీఖండంలో బృహస్పతి స్తోత్రం చేశాడు దేవగురు. అంటే అగస్త్య ప్రభావం ఎటువంటిదో, లోపాముద్రా ప్రభావం అంటే ఎటువంటిదో మీరు చూడండి. అటువంటి మహానుభావుడు. మీరు దీన్ని తాగేసేయండి, మళ్ళీ వదిలేయాల్సిమా అనలేదు వాళ్ళు, మర్చిపోయారు ఆయన చూడగానే. ఆయన ఇలా తీసి ఒక్క మాట ఆయనకున్న మంత్రశక్తితో పట్టేడిపోయింది లోపలికి సముద్రం అంతా. వీళ్ళు వెళ్ళి ఆ రాక్షసులందరినీ ఏదో సంహారం చేసేశారు. మళ్ళీ వచ్చి నీళ్ళు వదిలేయండి అన్నారు. ఆయన అన్నాడు ఈ మాట మీరు నాకు ముందు చెప్పలేదు కాబట్టి అవి జీర్ణం అయిపోయి లేవు. అయ్యో బాబోయ్, మరి ప్రాణులు ఎలా ఉంటాయి ఇంత పెద్ద గొయ్యే సముద్రం, పోనీ ఉన్న నీళ్లు వదిలిపెట్టండి అన్నారు. జీర్ణం అయిపోగా మిగిలిన నీళ్లు నా మూత్రావయవంలోంచి వదిలిపెడతాను అని ఆయన మూత్ర విసర్జన చేశాడు. అదే సముద్రం, అందుకే ఉప్పగా ఉంటుంది. అందుకే దానిలో నిత్య స్నానం లేదు, పరమస్నానం ఒకటే ఉంది. అది అగస్త్య మహర్షి యొక్క కడుపులో మిగిలిపోయిన నీరు. అది అంటే అలా పడుతుందా అండి అంటే వాళ్ళ మంత్రశక్తి అటువంటిది. శంకర భగవత్పాదులు నర్మదా నదికి వరదలు వస్తే కమండలంలోకి పట్టారు. అది శక్తి. ఈ దేశంలో గొప్పతనం అంతా ఎక్కడుందంటే మంత్రానుష్ఠానము చేత ఈశ్వరోపాసనం చేత వచ్చినటువంటి బలం. సాధారణ బలం ఏముంటుందండి, ఇవాళ ఉన్నది రేపు ఉండదు. పరమేశ్వరోపాసన వలన పొందిన బలమే బలం. కాబట్టి అటువంటి వాడు అగస్త్యుడు. ఆయన సామాన్యుడు కాడు, వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు అన్నదమ్ములు. ఆ ఇల్వలుడు ఒకసారి ఓ బ్రాహ్మణుడిని పిలిచి మాకేమైనా మంత్రం ఇవ్వాయా, సమస్త సుఖములను పొందగలిగిన మంత్రమే అన్నాడు. ఆయన అన్నాడు మీరు రాక్షసులు, మీకు సుఖాలంటే లోకాలకి దుఃఖాలు నేను ఇవ్వనన్నాడు. నీ పని ఇలా ఉందా అనుకుని ఆ యుగంలో లక్షణం ఏమిటంటే తద్దినం పెడితే బ్రాహ్మణుల్ని పిలిచి మాంసం పెట్టాలి, అప్పుడు బ్రాహ్మణులు తినాలి. వద్దంటేనే ఊరుకోవట్లేదని కలియుగంలో తీసేశారు, దానికి బదులు మినుము తినమన్నారు, అందుకని గారెలు. కాబట్టి ఆ రోజుల్లో మాంసం పెట్టాలి పితృకార్యంలో. ఆయన ఏం చేశాడంటే ఏ బ్రాహ్మణుడు మంత్రం ఇవ్వనన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి, మా నాన్నగారి పితృకార్యం, మీరు రండి భోజనానికి భోక్తగా అన్నాడు. పాప వేరే బ్రాహ్మణుడు వచ్చాడు. వాడు ఆ ఇల్వలుడు తమ్ముడైన వాతాపిని పట్టుకుని మేక రూపంలోకి మార్చి చంపి వండి మాంసాన్ని పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు తినేశాడు. ఆ ఇద్దరికీ కొన్ని శక్తులు ఉన్నాయి. తినేసినటువంటి బ్రాహ్మణుడు తినేశాడు మాంసాన్ని, మేక మాంసం. ఈ ఇల్వలుడు అన్నాడు వాతాపిరా అన్నాడు. అనగానే వాడు పొట్ట చీల్చుకుని పైకి వచ్చాడు, బ్రాహ్మణుడు చచ్చిపోయాడు. వాళ్ళు కక్ష తీర్చుకోవడానికి చేశారు ముందు. తర్వాత ఏం చేశారంటే ఇదేదో బాగుందిరో, ఈ బ్రాహ్మణుల మాంసం తినడానికి ఇదో మంచి అస్త్రం అని రోజు వెళ్ళి బ్రాహ్మణుల్ని తీసుకొస్తుండేవారు. తీసుకొచ్చి కూర్చోబెట్టి మాంసం పెట్టి మా నాన్నగారి తద్దినం అనడం, మాంసం పెట్టడం, వాతాపి బయటికి రా అనడం, ఆ బ్రాహ్మణుని ఇద్దరు తినేస్తున్నాడు. ఒక రోజున వాళ్ళకి అగస్త్యుడు కనపడ్డాడు. ఆయన్ని తీసుకొచ్చాడు. ఆయన త్రికాల వేది, ఆయన కనిపెట్టాడు. శుభ్రంగా తినేశాడు వాతాపి మాంసం. తినేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. వీడన్నాడు ఇల్వలుడు వాతాపి రా అన్నాడు. అగస్త్యుడు అన్నాడు ఇంకేం వస్తాడు వాడు, జీర్ణం అయిపోయాడు. అప్పుడు కాళ్ళ మీద పడి డబ్బిచ్చాడు. పాడియావులు డబ్బు ధనరాశులు సన్నచీరలు ఇస్తే అవి పట్టుకెళ్ళి లోపాముద్రకిచ్చి రమిస్తే పుట్టాడు కొడుకు. అది అగస్త్య మహర్షి యొక్క శక్తి అండి. ఆయనే రావణ సంహారంలో ఆదిత్య హృదయం ఇచ్చాడు రామచంద్రమూర్తికి. ఆ ఆదిత్య హృదయమే ఇప్పటికీ మనందరికీ కూడా శ్రీరామరక్షగా నిలబడింది సూర్యానుగ్రహాన్ని పొందడానికి. అటువంటి మహానుభావుడు అగస్త్యుడి గురించి నేను ఎంత చెప్తే పూర్తవుతుంది, అది అయ్యేది కాదు. అది అంతటి మహాపురుషుడు అగస్త్యుడు. ఆయన ఎన్నోసార్లు ఈ లోకాన్ని ఆదుకున్నాడు. ఒకసారి ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఆగిపోయాయి. ప్రత్యేకించి భూగోళం మీద ఏమి దేవతా కార్యము జరగకుండా స్తంభీభూతమైంది. కారణం, వింధ్య పర్వతానికి రెండు పుట్టే, ఒకటి అసూయ, రెండు గర్వం. ఎందుకని, మీరు పర్వతం బంగారు పర్వతం, బంగారు పర్వతం బాగా ఎత్తుగా ఉందంటారు, నేనేం తక్కువదే అన్నా, నేను చాలా ఎత్తుగా ఉంటాను. ఆ మేరు పర్వతం చుట్టూ సూర్యుడు తిరుగుతాడు, సూర్యుడు తిరుగుతాడు కాబట్టి నవగ్రహాలు తిరుగుతుంటాయి. అందుకే
సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు గ్రహాలను పిలుస్తారు, ఆగచ్చ ఆగచ్చ అంటే. పిలిచినప్పుడు ఏడు గ్రహాలు ప్రదక్షిణంగా వస్తాయి, రాహుకేతువులు అప్రదక్షిణంగా వస్తారు, మేరుకి అప్రదక్షిణంగా తిరుగుతారు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రం ఇప్పటికీ అప్రదక్షిణ క్షేత్రం. శివాలయంలోకి వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపుగా వెళ్ళాం, ఎడం చేతి వైపుగా వెళతాం రాహుకేతు.